नमस्ते अवनिकि स्वागतम। ई मध्य कालंलो आडवारी आत्महत्यल परंपर एक्कुवतोंदी। मोन्ना मध्य क्षणिकावेशंलो ओ तल्लि आत्महत्य चेसुकुंदी। तानु कोट्टिन देब्बलकु कोडुकु चनिपोयाडनुकोनि बाधतो तट्टुकोलेकपोयिंदी। तीरा चूस्ते आ कुमारुडु चनिपोलेदु, स्पृह तप्पि पड्डाडंते। क्षणिकावेशंलो तीसुकुन्न आ तल्लि निर्णयं ओ कुटुंबान्नि दिक्कुलेनि वारिगा मिगिल्चिंदी। पिल्ललनु अनाथलनु चेसेसिंदी। इदेंतटि विषादं! प्रतिरोजू ए पेपर तिरिगेसिना इलांटि वार्तलु मनसुनु विकलं चेसेस्तुन्नायि। कुटुंबानिकि मूलस्तंभं लांटि तल्लि इंत बेलगा मारिपोते इक आ कुटुंबं मनुगडयेला? पिल्लल्लो धैर्य स्थैर्यालनु निंपाल्सिन तल्लुले तमनु तामु अंतं चेसुकुंटे इक आ कुटुंबं एला नेट्टुकोस्तुंदि? ई अंशंपै ముందు ముందు మరింత ముచ్చటించుకుందాం ఈ కార్యక్రమం చూశాక। I'm Hindavi, Ananya's Creations owner. I started this Ananya's Creations jewelry and fabric bank on 2016. Naku fabric jewelry idea ela vachindante, intaku munduku silk thread jewelry chesedanni. Prati okka intlo silk thread techukodamu, gaajulu techukodamu, vallaki vaale santanga designs chesukodamu, ala start cheyadamto naku demand tagipoyindi silk thread jewelry ki. Fabric paina bangles chesthe etla untundi, fabric tho jewelry chesthe ela untundi anna oka innovative idea tho nenu ee work start chesanu. वर्क स्टार्ट చేసి కూడా నేను 2 ఇయర్స్ అవుతోంది। నేను కోచింగ్ అలాంటి ఏవి తీసుకోలేదండి। చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే కొంచెం క్రియేటివ్ గా ఆలోచించడం, తర్వాత మా అమ్మ యాక్చువల్ గా ఫ్యాషన్ డిజైనర్, తను కూడా తను చేస్తున్న వర్క్లను చూసి ఆ విధంగా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది। మా హస్బెండ్ మా ఫ్యామిలీ అంతా ఎంకరేజ్మెంట్ తో నేను ఈ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను। స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా డిమాండ్ మాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది। వర్కర్లు వచ్చేసి ఇద్దరు రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, మగ్గం పైన వర్క్ చేస్తారు, అండ్ ఇంకొక ఇద్దరు మాకు రెగ్యులర్ గా బ్యాంగిల్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఉన్నారు। వారితో పాటు మేము కూడా హెల్ప్ చేస్తామండి, ఎందుకంటే మేము కూడా వాళ్ళతో పాటు పని చేస్తేనే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది। చిన్న పెట్టుబడి అండి, ఎంత పెట్టలేదు నేను, 5000 తో స్టార్ట్ చేశాను ఫస్ట్। 5000 తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు నేను బొటిక్ పెట్టుకోవడానికి నాకు మినిమం 3-5 lakhs దాకా అయ్యింది ఖర్చు। प्रॉफिट तप लॉस एप्पुडु कालेदी। एवरैना कूडा आर्डर चेसे मुंदु माकु बैंगल साइजेस कलर्स डिजाइन्स अंड एट द टाइम मैं बैंक डीटेल्स वाळ्ळकि पंपिस्तामु। टोटल अमौंट वाळ्ळु पे चेसिन तर्वातने मा वर्क स्टार्ट अवुतुंदी। वर्क इन टाइम लो फिनिश चेस्तामु अंड एक्कड कूडा साइजेस लो डिफरेंस कानी लेकपोते फैब्रिक लो डिफरेंस कानी। చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి। ఇక్కడ పికాక్ బ్యాంగిల్ అని, పారట్ బ్యాంగిల్ అని, హాతీ బ్యాంగిల్ చేసాము అండ్ దదోసి బ్యాంగిల్స్ ఉన్నాయి, మిర్రర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గోటాపట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి, పర్ల్ బ్యాంగిల్స్ ఉన్నాయి। సో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మాకు దగ్గర ఉన్నాయి। ఈ ఒక్క బ్యాంగిల్ మేము తయారు చేయడానికి మాకు మినిమం 3 అవర్స్ టైం పడుతుంది మాకు, కాబట్టి ఈ దీని కాస్ట్ వచ్చేసి మీకు 600-700 ఒక బ్యాంగిల్కే పడుతుంది అన్నమాట। ఈ పర్ల్ బ్యాంగిల్స్కి దదోసి బ్యాంగిల్స్కి అంతా కూడా ఒకటే రేట్ ఉంటుందండి। బిగ్ బ్యాంగిల్స్ వచ్చేసేమో మీకు వేరియేషన్స్ ఉంటాయి, వర్క్ను బట్టి వేరియేషన్స్ వస్తాయి। ఫ్యాబ్రిక్ బ్యాంగిల్సే కాదు, మేము రీసెంట్గా జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేశాము। యాక్చువల్గా మార్కెట్లో మీకు ఎక్కడ కూడా కనిపించదు ఇలాంటి జ్యువెలరీ। సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర। పర్ల్తో వచ్చేసి మీకు ఇదంతా కూడా ఇంకా రేషం వర్క్ వచ్చింది,
ఇందులో కూడా మేజర్ గా కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉందన్నమాట. మనం డ్రెస్ కి మ్యాచింగ్ మనము ఏదైనా కూడా జ్యువెలరీ ఆ కలర్ ని సెట్ చేసుకోవడానికి వీల్ అవుతుంది. ఇయర్ రింగ్స్ చూడడానికి హెవీ అనిపిస్తాయి, చాలా లైట్ వెయిట్ గా మీకు ఉంటుందన్నమాట. పెట్టుకుంటే కూడా పెట్టుకున్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు. అది ఇందులో వచ్చేసి మేము మిర్రర్ వర్క్ ఇచ్చాము అండ్ ఇది మొత్తం చైన్ వర్క్ వచ్చింది. ఇది పాల్ వర్క్, టోటల్ గా కూడా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండి. ఇదంతా కూడా వెడ్డింగ్ జ్యువెలరీ సెట్ చేసాము. చౌకర్ విత్ కమ్మలు ఇచ్చాము, కమ్మలతో పాటు పాపడి బిల్ల పెట్టుకుంటాం కదా, అది రాజస్థానీ స్టైల్లో మేము దీన్ని చేసాం అన్నమాట. చౌకర్ మోడల్ కంప్లీట్ మనకు నెక్ వరకు వచ్చేస్తుంది. దానికి మేము ఇయర్ రింగ్స్ టాప్స్ ఇచ్చామన్నమాట. దీనికి ఇది ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది కట్ వర్క్ విత్ వెల్వెట్ క్లాత్తో మేము దీన్ని జ్యువెలరీ తయారు చేసాము. దీనికి కూడా చాన్బలీస్లో వెరైటీస్ ఇవన్నీ. ఇది వచ్చేసి ఐనా జ్యువెలరీ అని చెప్పి దీనికి పేరు పెట్టాము. పెళ్లి పూల జడలు అని చెప్పేసి అనుకుంటే చాలా ఫేమస్ అయ్యాయి. అందులో కూడా మేము ఏంటంటే ఇలా మనము జడబిళ్ళలు పెట్టుకోవచ్చు, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అని ఒక మోడల్కి మేము ఇది తయారు చేసాము. ఫస్ట్ మగ్గం పైన పెట్టించిన క్లాత్ పైన ఇలా వర్క్ చేస్తాము. వర్క్ చేసిన తర్వాత మేము ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మొత్తం కట్ చేస్తాం. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వాటిని మేము బ్యాంగిల్కి స్టిక్ చేస్తామన్నమాట. మేము అన్ని దానిలకి రౌండ్ బ్యాంగిల్స్నే యూజ్ చేస్తాము. బ్యాంగిల్ ఏంటంటే రౌండ్గా ఉంటేనే మీకు డిజైన్ అర్థమవుతుంది, అలాగే ఏదైతే మనం చేయించుకున్నామో అది మంచిగా ఎలివేట్ అవుతుంది. మనం ఏదైతే క్లాత్ ఉందో దీన్ని ఇలా కట్ చేసుకుంటాం. మేము కట్ చేసిన దాన్ని మేము ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తాము. క్లాత్ బయటికి రాకుండా చేయాలి అని అంటే ఇలా మేము లోపలికి తీసుకుంటాం ఫస్ట్ క్లాత్ని. క్లాత్ని తీసుకొని కంప్లీట్ బ్యాంగిల్ అంతా కూడా స్టిచ్ చేసేస్తాం. మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మడత పెట్టుకొని ఇలా మేము పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొక మేజర్ ప్రాబ్లం దీంతో ఏంటంటే సపోజ్ 2-6 సైజ్ ఒకరికి ఉందనుకోండి, మేము కస్టమర్కి 2-8 సైజ్ తీసుకుంటాం బ్యాంగిల్ని. అండ్ థ్రెడ్ కూడా మనం సేమ్ కలర్ తీసుకోవాలి. ఈ బయట ఉన్న కలర్ ఏదైతే ఉందో లోపల ఉన్న బ్యాంగిల్ సేమ్ కలర్ ఉంటే మనకి మంచి లుక్ వస్తుంది అండ్ షైనింగ్ కూడా బాగుంటుంది. బ్యాంగిల్స్ మేము వచ్చేసి సుల్తాన్ బజార్ లేదంటే గోషా మహల్లో మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చాలా దొరుకుతాయి. అండ్ మెటీరియల్ కూడా మేము మొత్తం ఇక్కడే దగ్గరలో మాకు ఒకటి హోల్సేల్ షాప్ ఉంది, షాప్లో అంతా కూడా వాళ్ళు మేము ఆర్డర్ చేస్తే వచ్చి వాళ్ళు ఇచ్చేసి వెళ్తారు. ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ని ఫినిషింగ్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ మనము ఎక్కడైతే ఎడ్జ్ లాస్ట్ వస్తుందో ఆ లాస్ట్లో మనము కట్ చేసేసి క్లాత్ని ఫోల్డ్ చేసి మనము ఇలా లోపలికి పెట్టేసేసి దాన్ని మొత్తం ఇలా పెడితే మనకు బ్యాంగిల్ నీట్గా వస్తుంది అన్నమాట. థ్రెడ్ బ్యాంగిల్ కదా ఇలా లూజ్గా ఉంటుంది, కాబట్టి సెకండ్ టైం మనం స్టిచ్చింగ్ చేస్తే అది స్టిఫ్గా ఉండిపోతుంది. మనం బ్యాంగిల్ వేసుకున్న తర్వాత కూడా క్లాత్ కదలకుండా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇళ్ళల్లో ఉంటారో ఖాళీ టైంని అసలు వేస్ట్ చేయకుండా మీరు ఇలాంటి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఇంట్లో స్టార్ట్ చేసుకోండి. మనకంటూ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ప్రతిదానికి మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం కాకుండా మనలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. 10 మందికి నేర్పించండి, అదే మీకు కూడా రేపు పేరు తీసుకొచ్చి పెడుతుంది.